నోటీస్ ఆఫీసర్ పేపర్ పెట్టాలి అదే పేపర్ సార్ నా పేరు సాంబోజీ యాదగిరి సార్ ఆర్మూర్ మాది మా ప్రాపర్ వచ్చేసి అరుగులు అరుగుల్లో మా ల్యాండ్ 600 గజాలు ఉంటుంది సార్ ఆ 600 గజాలని ఊరికి సంబంధించి అరుగులకు సంబంధించిన సర్పంచ్ గోర్త రాజేందర్ గారు కొన్నారు 12 లక్షలకు అది కూడా మేము ఆయనకు అమ్మడానికి వెళ్ళలేదు మేము లేఅవుట్ కోసం అని వెళ్తే మా జాగ ఎంత ఉంది అడగడానికి వెళ్తే నేను ఉంటానని చెప్పేసి ఆయననే ముందుకు వచ్చి 12 లక్షలు బజానా పెట్టి మాకు న్యాయం కావాలి సార్ ఇప్పుడు 12 లక్షల డబ్బులు పెట్టింది కదా బజానా మిగతా డబ్బులు రాలేవు రిజిస్ట్రేషన్ కూడా ఏమంటున్నాడంటే సర్పంచ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ సర్పంచ్ కలిసి నాటకాలు ఆడుతారో ఏమో తెలియదు సార్ మొత్తం 42 లక్షలు అని మాకు అది కోటి రూపాయల వాల్యూ చేసేదాన్ని 42 లక్షలకి ఆయన లోపల మమ్మల్ని ఇచ్చేసి అది చేసింది సార్ మొత్తం గోర్త రాజేందర్ గారు మళ్ళీ తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే మాజీ సర్పంచ్ ఉన్నాడో ఇప్పుడు మంత్రి నర్సయ్య అని ఆయన పేరు చెప్తున్నాడు ఆయన పేరు మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది మీరు వెళ్ళండి రిజిస్ట్రేషన్ ఎట్లయితే అంటే మేము వెళ్ళినప్పుడు అలా సెక్రటరీ అంటాడు అయిపోయింది అంటాడు రిజిస్ట్రేషన్ ఈ సర్పంచ్ అంటాడు నా 12కు 12 లక్షలు నాకు తిరిగి కట్టండి అంటాడు 12కు 12 మేము ఎక్కడి నుంచి వేస్తాం సార్ ఈసీలో చెక్కి 2 సార్లు చెక్ చేస్తే మళ్ళీ ఆయన మా వెంబడి వచ్చి సర్పంచ్ కూడా వచ్చి అయిపోయింది మీరు ఎందుకు అట్లా చేస్తారు ఈసీలో నీళ్ళని చూపెట్టింది సార్ ఈసీలో నీళ్ళని చూపి 2 సార్లు నేను 3 సార్లు గోర్త రాజేందర్ గారు చెప్పినా కానీ పట్టించుకోకుండా ఆయన ఏమంటాడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే ఇద్దరు రాజకీయం చేస్తారు సార్ ఆ ఊర్లో అరుగుల్లో మంత్రి నర్సయ్య అనే వ్యక్తి ఈ గోర్త రాజేందర్ ఆయన ఈయన గోర్త రాజేందర్ ఆయన సపోర్ట్ చేస్తుండ తెలియదు ఆ మధ్యలో మళ్ళీ 2-3 సార్లు మా ఇంటికి వచ్చేసి గోర్త రాజేందర్ గారు 10 మందిని తీసుకొని వచ్చి మా నాన్నని మా బాబాయ్ని లంజడుకులారా లంబడి ఎడుకులారా చెక్కగలరా మీరు 12 లక్షలకు 12 ఇస్తారా లేదా అని చెప్పేసి ఈ పేపర్